కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలన్నారు బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్. బీసీ కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి రాగానే తెడ్డు చూపెట్టారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేకి అని, అలాంటి సీఎంపై మాకు నమ్మకం లేదని చెప్పారు. స్థానిక సంస్థలలో బీసీలకి 42% రిజర్వేషన్లను ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. మరి ఆ హామీని నెరవేర్చకుండానే ఆగమేఘాల మీద రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వము, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరము, అంత అత్యవసరము ఏమొచ్చిందని చెప్పేసి బీసీ జనసభగా, ప్రజాసంఘాలుగా, బీసీ సంఘాలుగా, ఈ తెలంగాణ ఉద్యమ బిడ్డలుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము రేవంత్ రెడ్డి గారిని. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, మీరే కదా కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ మీరు చేసింది. మీరు అసెంబ్లీ ఎలక్షన్ల సందర్భంలో కేవలం 6 నెలల ముందు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇవాళ మాట మార్చి, ఒక నానుడి ఉంది, ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్నా, ఒడ్డు దాటినాక బోడమల్లన్నా అన్నట్లుగా మీరు బీసీలకు తెడ్డు చూపించే కార్యక్రమానికి మీరు సన్నద్ధమైనరు. మాకు మొదటి నుంచి కూడా మాకు అపనమ్మకం ఉంది మీ విషయంలో, మీ పైన మాకు విశ్వాసం లేదు. ఎందుకంటే మీరు నరనరాన బీసీ వ్యతిరేకతత్వాన్ని కలిగి ఉన్నారు. కేవలం మా కుటుంబాలు, మా కులాము మాత్రమే పాలించాలని చెప్పేసి మీరు చాలా స్పష్టంగా గతంలో చెప్పి ఉన్నారు.